చూద్దాం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పాదాల పూజ చేస్తారో ఎవరైతే ముఖ్యమంత్రికి సంబంధించి ఆ పాదాల పూజతో పాటు బాంచన్ సార్ అని అంటారో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఉన్నత పదవులు రాబోతున్నాయండి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా మీరు చూస్తే డిహెచ్ విఆర్ఎస్ ఉన్నతాధికారులకు దరఖాస్తు తొందరగా ఆమోదించాలని రిక్వెస్ట్ సర్కార్ నుంచి సానుకూల స్పందన ఈ నెల 30న ఆయన బర్త్డే అప్పట్లోపు క్లారిటీ కొత్తగూడెం నుంచి ఆ పొలిటికల్ ఎంట్రీ అన్ని అనుకూలిస్తే గులాబీ పార్టీ తరపున అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక చూడండి రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాస్ విఆర్ఎస్ తీసుకోబోతున్నారా ఇప్పటికే అందుకు సంబంధించిన దరఖాస్తు సైతం చేసుకున్నారా వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ తరపున కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏమని చెప్పిండి ఆయన తాయిత్త సార్ కదా తాయిత్తల గురించి అదోటి ఇదోటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో నెంబర్ వన్ కేర్ ఆఫ్ అడ్రస్ అయినా ఎందుకు అంటే మీరు చూడరు అనేక అంశాలకు సంబంధించి కూడా ఇదే చెప్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమేమి జరుగుతున్నది ఏమేమి కథ అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకా తెలుసు కదా గడాల శ్రీనివాస్ అని రాష్ట్ర ఉన్నత హెల్త్కు సంబంధించి పెద్ద మనిషి ఎడవేయండి కూడా ఇక డిహెచ్విఆర్ఎస్ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడాల శ్రీనివాసరావు సర్వీస్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నారు స్వచ్ఛంద పదవి విరమణ చేస్తూ దరఖాస్తును ఉన్నతాధికారులకు సమర్పించారు వీలైనంత తొందరగా ఆమోదించాలని తెలిపారు రిక్వెస్ట్ చేశారు ఈ నెల 30న ఆయన బర్త్డే ఉండడంతో అప్పటికల్లా పాజిటివ్ స్పందన వస్తుందని భావిస్తున్నారు ఆ మరుసటి రోజున నుంచి విధులకు దూరంగా ఉండాలనుకుంటున్నారు రాజకీయాలలోకి రావాలన్న ఆసక్తితో ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశతో ఉన్నారు పొలిటికల్ ఎంట్రీని కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అధికార పార్టీ తరపున పోటీ చేయడంతో మొదలు పెట్టుకున్నారు పార్టీ అధినేత నుంచి ఆశీస్సులు లభిస్తాయనే నమ్మకంతో ఉన్నారు విఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసిన విషయాన్ని గోప్యంగా ఉంచారు ఏడేళ్ల సర్వీస్ ఉండగానే ఇంకా ఏడేళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ కొత్తగూడెం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తితో ఆయన సర్వీస్ను వదులుకుని స్వచ్ఛంద పదవి విరమణ చేయడానికే సిద్ధమవుతున్నారు కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖలో ఒక డిహెచ్ఓగా సమర్థవంతమైన సేవలు అందించారని సీఎం పలు సందర్భాలలో సంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వ నిర్ణయాలను తూచా తప్పకుండా అమలు చేసి ఆదేశాలను ఆచరణలోకి తీసుకెళ్లారన్న గుర్తింపును డిహెచ్ పొందారు విద్యార్థి దశ నుంచే రాజకీయాలతో పరిచయం ఉన్న డిహెచ్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారు జిఎస్ఆర్ ట్రస్ట్ తరపున ఆ నియోజకవర్గంలో పలు హెల్త్ క్యాంపులను నిర్వహించి పేదలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు రాజకీయాలలోకి వెళ్లే ఉద్దేశంతోనే ఈ యాక్టివిటీ చేపట్టారనేది ఓపెన్ టాక్ ప్రభుత్వ అధికారిగా ఉంటూ అధికార పార్టీకి మద్దతుగా పొలిటికల్ కామెంట్లన్నింటినీ కూడా చేస్తూ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తున్నారనే అపవాదు సైతం ఆయన మూటగట్టుకున్నారు కరోనా సమయంలో ఆ టైంలో తరచూ ప్రెస్ మీట్లతో ప్రజలకు పరిచయమైన డిహెచ్ ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలిచారు అన్ని అనుకూలంగా కలిసి వస్తే జూలై 1వ తేదీన నుంచి ఇక అధికారికంగా అధికార పార్టీ లీడర్గా కొత్తగూడెం కేంద్రం పాలిటిక్స్లో ఆయన యాక్టివ్ కానున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇగో ఈ పెద్ద మనిషి ఈ ఎవరైతే తెలంగాణ రాష్ట్రంగా వ్యాప్తంగా ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో బాంచందురాన్ని ఎవరెవరైతే పాద పూజ చేస్తారో పాద పూజ చేయడం తర్వాత విఆర్ఎస్ అప్లికేషన్ పెట్టుకోవడం ఆ తర్వాత అధికార పార్టీకి సంబంధించి ఏదో ఒక రకమైన పోస్టులో ఉండడం ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన గుట్టురట్టు ప్రజలకు తెలియపోయినా ఈ అధికారులకు తెలుస్తుంది కదా ఎందుకంటే నిత్యం వాళ్ళతోనే కదా ఉండేది సో ఇలాంటి పరిస్థితులలో ఏం జరుగుతుంది అంటే పాద పూజ చేయగానే ఈ పాద పూజ వర్కౌట్ అవుతుంది అన్నట్టు ఈ పాద పూజ వర్కౌట్ కాగానే అన్ని సెట్ అవుతాయి అనే ఒక భావనతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసే ప్రయత్నం అయితే కనబడుతుంది ఇక దీనితో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంకొక అంశం ఏంటంటే అంటే ఇప్పటి వరకు జరిగిన అంశాలలో చాలా వరకు కూడా ఏమేమి జరుగుతున్నది ఏమేం కథ అనేది మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వాస్తవ విషయాలను కూడా ఒకసారి చూసుకోవచ్చు ఎందుకు అంటే ఇప్పటి వరకు జరిగిన ప్రతి అంశానికి సంబంధించి ఎక్కడి పోయినా అధికారులు అనే వ్యక్తులు ఎట్లా చేస్తారు అంటే ప్రతి అంశానికి సంబంధించి కేవలం పాద పూజలు ఇది అలవాటుగా మారిపోయింది ఆ తర్వాత అధికారులకు సంబంధించి విఆర్ఎస్లు తీసుకొని మళ్ళీ పార్టీలో జైన్ వీళ్ళు అధికారులుగా పనిచేస్తున్నారా లేకపోతే రాజకీయ నాయకులుగా పనిచేస్తున్నారా అనేది చాలా ప్రజలకు కూడా క్లారిటీ లేదు ఇలాంటి నేతలు ఇలాంటి అధికారులు చాలా మందే ఉన్నారు దాంట్లో ఏమున్నది